ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. అవి పడవలు, ఒక మూడు పెద్ద పెద్ద పడవలు ఆ గేట్ నెంబర్ 67 దగ్గరికి వచ్చి అయితే ఇరుక్కుపోయినాయి. ఆ పడవలు తీయడానికి కూడా ప్రెసెంట్ అయితే ఆప్షన్ లేదు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పడవలు ఎలా ఇరుక్కుపోయినాయో. ఇక్కడ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మొత్తం పెద్ద పెద్ద పడవలు కొట్టుకొచ్చి గేట్ల దగ్గర అయితే అడ్డంగా ఉండిపోయింది. పడవలు చూడండి, చాలా పెద్ద పడవలు అన్నమాట. వాటర్ ఫ్లోకి అయితే అడ్డంగా అయితే వచ్చేసింది. ఆ పెద్ద పెద్ద పడవలు, మూడు పడవలు కొట్టుకొచ్చేసింది. ఆ వాటర్ ఫోర్స్కి, ఆ వచ్చే వాటర్ ఫోర్స్కి ఎంత ఇదిగా కొట్టుకొచ్చినాయి చూడండి పడవలు. అసలు మామూలుగా లేదు, ఇక్కడ దారుణంగా ఉంది. అసలు ఆ గేట్లన్నీ మొత్తం పైకైతే ఎత్తేసారు. ఇక్కడ కూడా చూడండి, ఈ గేట్లకైతే అడ్డంగా ఉన్నాయి పడవలు. ఈ అడ్డంగా ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది, కింద నుండి వెళ్ళే వాటర్ ఫ్లో. ఇదేంటంటే బ్యారేజ్కి ఏంటంటే డేంజర్ అన్నమాట. ఇలా ఉండడం వల్ల ఈ పడవల్ని మ్యాక్సిమం ఎంత స్పీడ్గా తీయగలిగితే అంత స్పీడ్గా తీసేయాలి. ఇలా ఉండకూడదు. ఇలా ఉండడం ఏంటంటే వాటర్ ఫ్లో అనేది తగ్గి ఆ ప్రెజర్ అంతా బ్యారేజ్ మీద పడి బ్యారేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. అసలు వాటర్ ఫ్లో కూడా ఎంత ఈజీగా, అసలు ఆ వాటర్లో ఏమేమి కొట్టుకొస్తున్నాయో చూడండి. అసలు చాలా దారుణంగా అయితే ఇక్కడ ఫ్లో చూడండి, వాటర్ ఫ్లో కింద ఎంత ఈజీగా దారుణంగా వెళ్తుందో. అసలు దారుణాతి దారుణంగా ఉంది. అసలు ఇక్కడైతే దాదాపు 10 లక్షల క్యూసెక్ల వాటర్ని సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. ఈ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అన్నమాట, 8 లక్షల క్యూసెక్ల వాటర్ని సముద్రంలోకి విడుదల చేయడం. పడవలు కూడా చూసారా ఎలా ఉన్నాయో, చాలా భారీ సైజ్ పడవలు అన్నమాట. ఇక్కడ మొత్తం చూడండి బ్యారేజ్ వైపు పొజిషన్ ఎలా ఉందో. అసలు ఈ వాటర్లో అసలు ఏమేమి కొట్టుకొస్తున్నాయో కూడా తెలియట్లా, అంత ఇదిగా కొట్టుకొస్తున్నాయి చాలా ఫోర్స్గా. చూడండి చూడండి ఆ పడవలు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా దారుణం ఉంది పొజిషన్. అక్కడైతే అయితే ట్రైన్ అట్లా చూడండి, అసలు మొత్తం ఎంత పైకి వచ్చిందో చూడండి వాటర్లో. చాలా డేంజర్గా అయితే ప్రవహిస్తుంది సముద్రంలో. ఇంత వాటర్ విడుదల చేయడం ఈ చరిత్రలో ఫస్ట్ టైం అన్నమాట. ఇంత 10 లక్షల క్యూసెక్ల వాటర్ని విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. జనాలందరూ, ఈ విజయవాడలో ఉన్న జనాలందరూ ఇంకా బయటికి వచ్చేసారు. ఒక వైపేమో ముంపుకు గురైపోయింది ప్రాంతం అంతా. వన్ టౌన్ ఏరియా కానీ చాలా ఏరియాలు ముంపుకు గురైపోయి జనాలు అయితే చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి అవుట్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏంటంటే కృష్ణాలంక వైపు కానీ అటువైపు రిటైనింగ్ వాల్స్ అయితే ఉన్నాయి. ఆ రిటైనింగ్ వాల్స్ ఉన్నా సరే 8 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ అది తట్టుకునిద్దో లేదో, మళ్ళీ ఆ వాటర్ అనేది ఆ కృష్ణలంక ఇంకా అయోధ్య నగర్ అని యనమల కుదురు అని ఆ ఏరియాల వైపు వాటర్ వస్తే ఏంటంటే ఆ ప్రాంతాలు కూడా మొత్తం ముంపుకు గురైపోతాయి. అవి మళ్ళీ వాళ్ళకి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మళ్ళీ అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేయాల. ఆ పడవల్ని తీయడానికి కూడా ఛాన్స్ లేకుండా, అంటే ఆ వాటర్ ఫోర్స్ ఆ పడవల్ని కూడా బయటికి తీయలేరు. అలా ఇరుక్కుపోయినాయి ఆ మూడు పడవలు. ఇంకా ఏమేమి కొట్టుకొస్తాయో చూడాలి. అసలు ఈ గేట్ల దగ్గర ఇరుక్కుపోవడం ఏంటంటే అది పెద్ద సమస్యగానే ఉండిద్ది. అసలు అది వాటర్ ఫ్లో ఆగితేనే ఆ పడవలు బయటికి తీయడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. ఆ పడవలు తర్వాత అసలు తీయడానికి కూడా ఛాన్స్ లేదు. ఎగ్జాక్ట్గా గేట్ నెంబర్ 67 దగ్గర ఇది ఇక్కడైతే ఇరుక్కుపోయినాయి పడవలు అయితే, మూడు పడవలు. ఇక్కడ